ముఖ్యమంత్రి గారికి రైతాంగం రైతు సమస్యలకు సంబంధించి ప్రచార ఆర్భాటాల మీద ఉన్నటువంటి ఒక శ్రద్ధ రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించడంలో లేకపోవటం దురదృష్టకరం అని చెప్పి అంటారు. మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సినీ కవులు దర్శకులు రచయితలతోని సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతాంగానికి సంబంధించినటువంటి ఒక అంశాలు, ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలను మరి ప్రచార కార్యక్రమంగా ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా చిత్రీకరించాలని చెప్పి పేర్కొనటం, ఆయన ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగుతుందనేది మనకు తెలియజేస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే ముఖ్యమంత్రి గారు వారి మాటల్లోనే ఇకపై రైతు సంఘాలే ధరలు నిర్ణయిస్తాయి, రైతు సంఘాలే ధర నిర్ణయించే పరిస్థితి వస్తే గిట్టుబాటు ధర కోసం ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదు. అంటే ముఖ్యమంత్రి గారు తెలిసి మాట్లాడుతుందా, తెలియక మాట్లాడుతుందా, ఎవరిని మధ్యపెట్టడానికి మాట్లాడుతున్నాడు? ఇవాళ రైతు సంఘాలు ధరను నిర్ణయిస్తే కొనేవారు ఎవరు అని చెప్పంటుండే. కేంద్రం వస్తలేదు, కేంద్రం రాకుండా రాష్ట్రానికి బాధ్యత లేదా? ఇది ఆశ్చర్యమే చెప్పండి. అంటే ఈ రాష్ట్రంలో రైతాంగం భాగస్వాములు కాదా? ఈ రాష్ట్రంలో రైతాంగం భాగస్వాములు కాదా? కేవలం పారిశ్రామిక వ్యక్తుల భాగస్వాముల రైతాంగం సమస్యలను పరిష్కరింపజేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా అని చెప్పి అడుగుతాను. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఏదెత్తుందో కేవలం ప్రకటనలతో కాలం వెళ్లిపుచ్చకుండా, విమర్శలతో కాలం వెళ్లిపుచ్చకుండా, వీళ్ళ ప్రజలు గమనిస్తున్నారు, రైతాంగం గమనిస్తున్నది, రైతును ఆదుకోవటాని కొరకు వీళ్ళు ఏ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికంగా వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని మీరు ధాన్యానికి కానీ వాణిజ్య పంటలకు కానీ ఏ ధర కల్పిస్తే దానికి గిట్టుబాటు లభిస్తాయని చెప్పని భావించారో ఆ ధర కల్పింప చేయడం ఈ ప్రభుత్వ బాధ్యతగా భావించాలని చెప్పండి. ప్రత్యేకంగా వరి ధాన్యానికి 2000, మొక్కజొన్నకు 2000 క్వింటల్కు, మిర్చి పసుపుకు క్వింటల్ 10000, పప్పు దినుసులకు 10000, ప్రత్తికి 10000. ఈ తెలంగాణ ప్రాంత రైతాంగం ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష కొరకు ఏదైతుందో సకల జనముల సమ్మెలో భాగస్వాములై ఈ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా భాగస్వాములని చెప్పి అంటున్నాయి. దయచేసి మరి ముఖ్యమంత్రి గారు వాస్తవాలు గ్రహించి రైతాంగానికి మరి న్యాయం చేయలేని పక్షంలో ఏం జరగబోతుందో మీరే గమనిస్తారని చెప్పని హెచ్చరిస్తున్నా. నాకు లేట్ అయింది రావడం.